పేదల ముందు బిడ్డ వంగవీటి మోహన్ రంగ గారి 72వ జయంతి. ఆయన మన మధ్యలో లేకపోయినప్పటికీ ఆయన ఆలోచనలు, ఆయన ఆశయాలు ఇవన్నీ కూడా మనందరినీ నడిపిస్తున్న విషయం అందరికీ తెలుసు. ఆయన బ్రతుకున్నంత కాలం కూడా ఆస్తులు సంపాదించాలి, అధికారాన్ని పొందాలి, ఎవరొకరిని బ్లాక్మెయిల్ చేయాలి, బ్లాక్మెయిల్ చేసి పదవులు పొందాలి, తన వర్గాన్ని అడ్డుపెట్టుకొని స్వార్థం కోసం ఉపయోగించుకోవాలనే ఆలోచన లేకోకుండా ఎంతసేపు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా పేదవాడికి ఏ అన్యాయం జరిగినా నేనున్నాను అని నడి రోడ్లు నిలబడ్డ గొప్ప వ్యక్తి మోహన్ రంగ గారు అనే విషయం అందరూ కూడా తెలుసు. మరి మనందరం కూడా నిస్వార్థంగా ఒక్క వీటి పేరును అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయటం కాకుండా ఏ ఆశయం కోసం తన ప్రాణాలు అర్పించాడో వంగవీటి మోహన్ రంగ గారు, ఆ ఆశయాల కోసం, అధికారం కోసం, పదవుల కోసం వెప్పర్లాడకుండా తనకు నష్టం జరిగినా పర్వాలేదు, పేదవాడికి మాత్రం న్యాయం జరగాలి అనే లక్ష్యంతో పనిచేసిన రంగా గారిని స్ఫూర్తిగా తీసుకుని మనం ప్రజా జీవితంలో పనిచేద్దామని చెప్పేసి మనం చేస్తామని. మరి ఆనాడు రాజకీయ రంగంలోకి తీసుకొచ్చి అన్ని విధాల అండగా ఉన్న రాజశేఖర రెడ్డి గారు, రంగా గారి మిత్రత్వాన్ని ఒకసారి మనందరం కూడా జ్ఞాపకం చేసుకుందాం. రంగా గారి రాజకీయ జీవితానికి అన్ని విధాలా కూడా మిత్రధర్మం నిర్వర్తిస్తూ ఆనాటి కాంగ్రెస్ పార్టీలో అన్ని విధాలు కూడా ఆయనకి ఒకరికొకరు తోడుగా ఉన్న విషయాన్ని కూడా మనందరం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తూ ఉన్నాం. Sandra!